ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్పొరేషన్ ఏర్పాటు చేసిందే గాని దానివల్ల మాకు ఎటువంటి ప్రయోజనం లేదు సార్ ఆ కార్పొరేషన్ లో నిధులు లేక మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్ మీరు మా చేనేత కుటుంబాలకి ప్రత్యేకం కార్పొరేషన్ ఏర్పాటు చేసి యాభై పర్సెంట్ సబ్సిడీతో లింకే బ్యాంకుతో లింకేజ్ చేసే లేకుండా మమ్మల్ని ఆదుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం సార్ దీని మీద మీ సమాధానం తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన మొదటి సంవత్సరం నుంచి మూసేసిన ఆదరణ పథకం మళ్ళీ తీసుకొస్తాం సబ్సిడీ ద్వారా కావాల్సిన మగ్గాలు అందజేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది మూడోది దామాషా ప్రకారం కార్పొరేషన్ కి నిధులు కేటాయించి మీకోసమే ఖర్చు పెట్టే బాధ్యత మేము తీసుకుంటాం ఈ రోజు నిధులు విధులు లేవు కార్పొరేషన్ చైర్పర్సన్ రాజకీయంగా కుర్చేస్తాం తప్ప పాపం కార్పొరేషన్ చైర్పర్సన్ కూడా జీతాలు వచ్చే పరిస్థితి లేదు చూడండి పరిస్థితి మొన్న బీసీ సంక్షేమ శాఖ మంత్రి పేషి లాక్ చేశారు మీరందరూ చూసారా అది ఎందుకు చేశారా తెలుసా అక్కడున్న మంత్రి గారికి ఉన్న సిబ్బందికి జీతాలు ఇచ్చి ఏడు నెలలు అయిందంట ఆ జీతాలు ఏ కార్పొరేషన్ నుంచి రావాలా బీసీ కార్పొరేషన్ కాపు కార్పొరేషన్ ఈ రెండు నుంచి రావాలా అంటే మంత్రి గారి సిబ్బందికి జీతాలు ఇవ్వలేని పరిస్థితికి ప్రభుత్వం వచ్చేసిందండి చూడండి అంత ఇంకా కార్పొరేషన్ నిధులు ఎక్కడ ఉంటాయి మగ్గాలు కొనేదానికి నిధులు ఎక్కడ ఉంటాయి తమ్ముడు అన్నారు ఆ ముందల ఆదాయం సృష్టించాలి మా చెప్పాడు బాబు గారు ఎప్పుడు ప్రభుత్వ ఆదాయం పెంచి ఆ వచ్చిన డబ్బుల్ని ప్రజల కోసం ఖర్చు పెట్టేవారు ఆదాయం ఎట్లా పెంచేవారు యాక్టివిటీ పెంచేవారు ఎకనామిక్ యాక్టివిటీ పెంచారు బాబు గారు ఐదు సంవత్సరాలు ఎప్పుడు ఏ పన్ను పెంచలేదండి కరెంటు ఛార్జీలు ఒక్కసారి పెంచలేదు ఆర్టీసీ ఛార్జీలు కూడా ఒకసారి పెంచలేదు సో ఆర్థిక వనరులు సమకూర్చుకుని పేద ప్రజలకి సంక్షేమం ద్వారా అందజేయాలనేది చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం తప్పనిసరిగా రేపు అధికారులకు వచ్చిన తర్వాత దామాష ప్రకారం నిధులు కేటాయిస్తాం ఆ నిధులు స్వయం ఉపాధి కోసం విదేశీ విద్య కోసం ఇలాంటి కార్యక్రమాల కోసం ఖర్చు పెడతాం అది నేను మీకు ఇస్తున్నా